మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా బెల్ బటన్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. దీపావళి అమావాస్య తర్వాత కార్తీక మాసంలో 12వ రోజు క్షీరాబ్ది ద్వాదశి. దీనినే చిలుకు ద్వాదశి అని మరో పేరు ఉంది. ఈ క్షీరాబ్ది ద్వాదశి గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా డెవోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. దేవదానవులు క్షీరసాగరాన్ని చిలికిన తిది ఇదే రోజు అని చెబుతారు. ఉద్దాన ఏకాదశి నాడు యోగనిద్ర విరమించిన విష్ణువు క్షీరాబ్ది ద్వాదశికి తులసి బృందావనానికి విచ్చేస్తాడు. కనుక ఆ రోజున తులసి పూజ తప్పక చేయాలి. ద్వాదశి నాటి సాయంత్రం తులసి కోట వద్ద శుభ్రం చేసి ముగ్గులతో అలంకరించాలి. కోటకు పసుపు రాసి దానిపై కుంకుమతో కళ్యాణ తిలకం దిద్దాలి. అవకాశము ఉంటే లక్ష్మీస్వరూపమైన తులసి మొక్క పక్కనే విష్ణుస్వరూపిణి ఉసిరిక కొమ్మను ఉంచవచ్చు. తులసి కోట వద్ద దీపారాధన చేయాలి. సాధారణంగా 12 ఒత్తులు ఉండేలా ప్రమిదలు వెలిగిస్తారు. తులసిమాతను అష్టోత్తర శతనామావళి చదివి పూజించాలి. శక్తి మేరకు నివేదన సమర్పించాలి. తాంబూలం తర్వాత కర్పూరహారతి ఇవ్వాలి. పుష్ప నివేదన చేయాలి. చిలుకు ద్వాదశి వ్రతం చేసుకునేవారు వ్రతకథ చదివి లేదా విని అక్షంతలు ధరించాలి. తులసి పూజ తర్వాత క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపదానం చేయడం ప్రశస్తం. క్షీరాబ్ది ద్వాదశికి తులసి పూజ శ్రద్ధాభక్తులతో చేసిన వారికి లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. సిరి సంపదలు ఆయురారోగ్యాలు కలుగుతాయి. యన్ మూలే సర్వతీర్థాని యన్ మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాచ తులసిత్వాం నమామ్యహం అంటూ భక్తితో తులసిమాతకు నమస్కరించాలి. దీనివల్ల సకల పాపాలు నశిస్తాయి. క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణాలయాల్లో తులసి దామోదర కళ్యాణం నిర్వహిస్తారు. తులసి చెట్టుకు ఉసిరి కొమ్మకు జరిపే ఈ కళ్యాణం చూసిన వారి జన్మ చరితార్థమవుతుంది. ఒకసారి పరమేశ్వరుడి కుమారుడైన కుమారస్వామిని చెంతకు చేర్చుకొని, పుత్ర, వృక్షాలన్నిటి అందు తులసి శ్రేష్టమైనది. శ్రీహరికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైనది. తులసి పూజ, తులసి స్తోత్రం చదవడం, తులసి మొక్కలో పోసిన నీటిని శిరస్సున చల్లుకోవడం, తులసి వనమును పెంచి వాటి మాలలు శ్రీహరికి సమర్పించుట ఎంతో పుణ్యప్రదమైనవని చెప్పారు. గోదాదేవి తులసి వనములోనే అయోనిజుగా విష్ణుచిత్తన ఇంట వెలసి శ్రీరంగనాథుని ఇల్లాలయ్యింది. వశిష్ఠాది మునిగణముచే ఎన్నో విధములుగా స్తోత్రపూర్వకముగా శ్రీహరి తులసివనమందు పూజలందుకొని వారితో ఇట్లనెను, నన్ను కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విశేషించి ఎవరు పూజ చేయదురో అట్టివారి యొక్క సమస్త పాపములు అగ్నిలో పడిన మిడతల వలె భస్మమయ్యి వారు తప్పక నా సాన్నిధ్యం పొందుతారని ప్రతిజ్ఞ చేసిందట. విష్ణు సాన్నిధ్యము కోరి విష్ణుదేవునకు ఏమాత్రమైనా ప్రీతి కలిగేలా చేయాలనుకునేవారు తులసి వ్రత మహత్యమును తప్పక వినవలెను. అందున ఈ వ్రతకథను క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కథ వినువారికి, చదువువారికి పూర్వజన్మకృతమైన దుఃఖములన్నయూ తొలగిపోయి విష్ణులోకమున పొందుదురు. తులసి బృందావనమునందు ఉసిరి మొక్కతో కలిపి తులసీదాత్రి సమేత శ్రీ మన్నారాయణుని ఈ కార్తీక ద్వాదశి నాడు పూజించుట ఎంతో విశిష్టమైనదిగా పేర్కొనబడింది. తులసి దళములకు నిర్మాల్య దోషం పూజలో ఉండదని కూడా చెప్పబడినది. ప్రతిరోజు ఉదయం 2 తులసి ఆకులు తులసి కోటలోవి కాదు, విడిగా పెంచుకున్న మొక్కల నుండి సేకరించుకొని నమిలి మింగితే వారికి బుద్ధిశక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అనేక మానసిక రుగ్మతలు నయమవుతాయని పురాణాలలో చెప్పారు. క్షీరాబ్ది ద్వాదశి రోజున వినవలసిన తులసి కథను ఇంకో వీడియో ద్వారా అప్లోడ్ చేస్తున్నాము. క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కథ విని దుఃఖములు పోగొట్టుకోండి. ఇంకా క్షీరాబ్ది ద్వాదశి వ్రత పూజను, వ్రతకథను ఇంకో వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాము. ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని ఆచరించి ఆధ్యాత్మిక సంపదతో పాటు ఆరోగ్య భాగ్యాన్ని సర్వులము పొందుదాము.
ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.